తెలివైన వ్యక్తులు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారట. ప్రజలు ఒంటరిగా పనిచేసినప్పుడు వారు ఆలోచించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. తన ఎంపిక, తీసుకున్న నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించగలరు. ఈ కారణంగా వారు తరచుగా ఒంటరిగా పనిచేయటానికి ఇష్టపడతారు. వారు తమ పనులన్నీ ఒంటరిగా చేయటానికే ఇష్టపడతారు. వారికి చాలా మంది స్నేహితులు ఉండరు, లేదా స్నేహితుల సమూహం కూడా ఉండదు. అలాంటి వారిని మేధావులుగా కూడా పరిగణిస్తారు. తెలివైన వ్యక్తులు తాము నిమగ్నమైన పనిని పూర్తి చేయటంపై మాత్రమే దృష్టి పెడతారు. ఎవరికి మద్దతు ఇచ్చినా లేకున్నా అనే తేడా లేకుండా పనిచేస్తారు. ఒంటరిగా పనిచేసినప్పుడు వారు ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ప్రజలు ఎక్కువ మంది వ్యక్తులతో సంభాషిస్తే వారి నైపుణ్యాల ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎక్కువ సమయం పొందలేరు. ఉత్పాదకతపై పనిచేయటం అనేది ఒక వ్యక్తి తన పనిని త్వరగా సమర్థవంతంగా పూర్తి చేయటానికి సహాయపడుతుంది. తెలివైన వ్యక్తులు తమ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతని ఆలోచన సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ పరిస్థితి అతనికి చాలా విషయాల గురించి భిన్నంగా ఆలోచించేలా చేస్తుంది. ఇది అతని మేధో సామర్థ్యాన్ని పెంచుతుంది. స్మార్ట్ వ్యక్తులు ఒంటరిగా పనిచేయటానికే ఇష్టపడతారు, ఎందుకంటే ఇది వారి అంతర్గత సృజనాత్మక వ్యక్తిత్వాన్ని ట్యూన్ చేయటంలో వారికి సహాయపడుతుంది. వీరు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు, భిన్నంగా ఆలోచించవచ్చు. చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉండటం వల్ల సృజనాత్మకంగా ఆలోచించడం కష్టమవుతుంది. అలా అని లైఫ్లో ఒంటరిగానే మిగిలిపోవాలి అని కాదు, మీ స్పేస్ను మీరుంచుకోండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ మీ లక్ష్యాలను పక్కన పెట్టకూడదు అనేది తెలివైన వారి వాదన.